అనిల ఎలక్ట్రికల్ వర్కర్స్ కి బియ్యం అందజేత. పశ్చిమ గోదావరి జిల్లా కామర్కోట మండలం. ప్రస్తుత కరోనా సమయంలో కార్పొరేట్ సంస్థలు సైతం తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తుంటే అనిల ఎలక్ట్రికల్స్ అధినేత టోకూరు వెంకటేష్ తన వద్ద పనిచేసే 15 మందికి 25 కేజీల చొప్పున బియ్యం అందచేయడం సిబ్బంది పట్ల ఆయనకున్న అభిమానం కనబడుతుందని హెచ్ఆర్సీఐ చైర్మన్ విర్మల మధు అన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. బాగా రక్కసి అందరినీ కూడా కాటేస్తుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సైతం తమ దగ్గర పనిచేసే ఉద్యోగులను ఆదుకొని ఇటువంటి తరుణంలో కామర్కోట అనిల ఎలక్ట్రికల్స్ అధినేతైన టోకూరు వెంకటేష్ గారు తన వద్ద పనిచేసే 15 మందికి కూడా ఈ కరోనా కాలంలో వాళ్ళకి కొంచెం చేదోడు బాదోడుగా ఉండాలని ఈ బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా ఆదర్శనీయం. ఇటువంటి తరుణంలో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని తన వద్ద పనిచేసే కూలీలకి అలాగే అందరికీ కూడా ఈ బియ్యం ఈరోజు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను.